హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జాను తెలుగు లాక్స్ అండ్ మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్స్ చేయడం మర్చిపోద్దండి. నేను చాలా బాగున్నాను అండ్ మీకు ఈరోజు మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను అనమాట. ఎగ్ బుర్జీ చూపిస్తున్నాను ఎగ్స్తో. అండ్ ఇది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తింటారండి. అండ్ ఈవినింగ్ టైంలో స్నాక్ చేసి పెడితే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ వెరైటీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ఎగ్స్ తీసుకున్నానండి ఒక బౌల్లో. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్న తర్వాత నేను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం తీసుకోవచ్చు అండి. అండ్ మీరు ఇందులో కావాలంటే పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు తినే పని అయితే కనుక మీరు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూస్ చేస్తేనే బెటర్. అండ్ మీరు ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మీరు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ లైక్ క్యాప్సికమ్ కానీ క్యారెట్ ఇలా మీరు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ప్లెయిన్ గానే చూపిస్తున్నాను అనమాట. అండ్ కొంచెం గరం మసాలా అండి లైట్ గా. అండ్ మనకి చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి, చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. అండ్ కొంచెం అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అంతే. ఇవన్నీ బాగా మనం మొత్తం బాగా మంచిగా బీట్ చేసుకోవాలండి. మొత్తం అంతా మంచిగా బీట్ చేసుకోవాలండి, బాగా మొత్తం పౌడర్స్ అన్ని నేను చూసాను కదండి, మొత్తం అంతా బాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇందులో కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. అండ్ మీకు ఈ ప్యాన్ తెలిసే ఉంటుంది కదా, మనం గుంట పులి బొంగరాలు వేసుకోవడానికి యూజ్ చేస్తాం. నేను ఇక్కడ అదే ప్యాన్ యూజ్ చేస్తున్నానండి, సో దట్ మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. అదే మీకు చూపిస్తున్నాను అన్నమాట. అండ్ మనం ఎగ్స్ బ్యాటర్ అన్నది ఎంత మంచిగా బీట్ చేస్తే మనకు అంత ఫ్లఫీగా బాగా పొంగుతాయండి. నేను ఇలాంటి గరిట అయితే నేను యూజ్ చేస్తున్నానండి, మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేను ఇలా గరిట ఇలాంటి స్పూన్ గరిట అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. మనకి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇలాగా బ్రష్తో ఆయిల్ అంతా అప్లై చేసుకుంటున్నానండి. చెప్పాను కదా ఆయిల్ ఎక్కువేం పట్టదండి అనేసి. ఆయిల్ అంటే హెవీగా స్నాక్ ఐటమ్ ఏమి వద్దు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా కొంచెం ఆయిల్తోనే మనం ఇలాంటి మంచి స్నాక్ ఐటమ్ చేసేసుకోవచ్చు అనమాట, ఈజీగా సింపుల్గా. అండ్ ఇప్పుడు నేను 1 స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఫుల్గా అయితే వేయద్దు, హాఫ్ హాఫ్గానే వేసుకోండి. మనకి ఎగ్స్ అన్నవి కొంచెం పొంగుతాయి అనమాట, ఇప్పుడు మొత్తం అంతా కలిసిపోతుంది. మీరు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తారంటే మీరు హాఫ్ ఆఫ్ వేసుకోండి, ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు. చెప్పాను చూపిస్తున్నాను కదా, ఇక్కడ మీరు హాఫ్ ఆఫ్ వేసుకుంటే ఇలా మంచిగా మనకి పొంగుతాయి అనమాట. అండ్ పైన నుంచి కూడా కొంచెం అంత ఆయిల్ డ్రాప్స్ అయితే నేను స్ప్రింకిల్ చేస్తున్నాను. అండ్ మరీ అంటే లో ఫ్లేమ్లో కాకుండా అలానే హై ఫ్లేమ్లో కూడా కాకుండా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. అని చూసారు కదా, నేను ఇప్పుడైతే అవన్నీ టర్న్ చేసుకుంటున్నాను. ఇలాంటి స్పూన్తో ఫోక్తో నేను అన్ని టర్న్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా మనకి గోల్డెన్ కలర్ వచ్చాక మనం టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి. అండ్ చూసారు కదండి, మనం 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత మనం తీసేసుకోవడమే. అండ్ మనకి కరెక్ట్గా 5-10 మినిట్స్లో మనకి మంచి స్నాక్ ఐటమ్ అయితే మనకి మంచిగా రెడీ అయిపోతుందండి.
అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. అండ్ చూసారు కదండి మన ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది అనమాట. అండ్ మంచిగా మనం ఇది కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.